ఏమిటండి? ఒక్కసారి గంగాధరాని పిలు. గంగా, గంగా, గంగాధరం ఎక్కడా? ఉంది, ఉత్తరం చదవక్క. ఉత్తరవా? ఏమిటా ఉత్తరం? గంగాధరం రాశాడు. ఏం రాశాడు? అమ్మగారికి నమస్కారములు. సంగీతం మీ సహాయంతో, మీ ప్రోత్సాహంతో నేర్చుకున్నాను. నాకు అబ్బిన ఈ విద్య, మీరు పెట్టిన భిక్ష. నేను గొంతు విప్పితే సంతోషపడింది మీరు. నేను గానం చేస్తే మురిసిపోయింది మీరు. అయ్యగారు నన్ను మెచ్చుకున్నారు. కానీ మీ అభినందన వెనక అభిమానం, ఆత్మీయతలు ఉంటే అయ్యగారి అభినందన పక్కనే నా చదువు సరదా. నల్లని నీడల అసూయా ద్వేషం ఉందని ఇప్పుడు తెలుసుకున్నాను. అది నా దురదృష్టం. మీరు నాకు తల్లి తర్వాత తల్లి గనుక మీ పసుపు కుంకుమలు 1000 ఏళ్ళు నిలబెట్టవలసిన బాధ్యత నాది. అందుకు నా సంగీతాన్ని మీ పాదాల ముందు వదిలేసి మీ రుణం తీర్చుకుంటున్నాను. ప్రాణాన్ని దేవుడు ముందు ఉంచేసి అయ్యగారికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నా కథ కంచికి వెళ్ళిపోతుంది కనుక ఈ చాబిలబ్బకి కృష్ణపక్షం అంటూ ఉంటుంది. మా ఊరు స్టేషన్లో మీ బిడ్డరు కడసారిగా చూసి వెళ్ళిపోండి. గంగాధరాన్ని ఎవరు చంపారు? ఆ దేవుడా, ఈ దేవుడా? గంగాధరాన్ని ఎవరు చంపారు? ఆ దేవుడా, ఈ దేవుడా? గంగాధరాన్ని ఎవరు చంపారు? ఆ దేవుడా, ఈ దేవుడా? ఆ దేవుడా.
అనంతరామశర్మగారు సప్తస్వరాలను వశం చేసుకున్నారు. కానీ అరిషడ్వర్గాలకు తల వంచారు. పాపానికి ప్రాయశ్చిత్తం పారిపోయి కనుమరుగైపోవటం కాదు, మనోవేదన కాదు, దేహాన్ని దేవాలయం చేసుకోండి. ప్రక్షాళనం చేసిన మనసును ఆ ఆలయంలో ప్రతిష్ఠించండి. జ్ఞానదీపం వెలిగించండి. ఆ స్వాతి కిరణాల్లో సత్య శివ సుందర రూపాలు సప్తస్వరాలై తిరిగి సాక్షాత్కరిస్తాయి. ఈర్ష్య అసూయలకు స్వస్తి చెప్పి ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం అన్న ఆర్యోక్తిని నిజం చెయ్యండి. సంగీత సాహిత్య సమలంకృతే